మనోజ్, నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్, నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాభంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నావురా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జర్నలిజం ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాస్తున్నారా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పోసుకోవచ్చు. భారత భాగవత రామాయణాలు చూసావు కదరా. ఏమిటిది, మీ అమ్మ ఎంత కుమిరిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరింతాను. చూడు మనోజ్, నీకన్నీ ఇచ్చినా ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపఖ్యాతి అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదోదో చెప్తున్నావు. కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాసే వాళ్ళ తత్వం. వాళ్ళకి ఎందుకంటే టీఆర్పీ పెరగాలి. ఇది వాళ్ళ నైజం, మనం మార్చలేము. వాళ్ళందరి మీద మనం కోర్టుకు వెళ్ళలేము. వాక్ స్వాతంత్రం అంటారు, ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. ఇది నీకు తెలుసు అనుకున్నా. ఎంత మంచి నటుడివి నువ్వు, నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. వింటున్నావా మనోజ్, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు. విద్యాలయాలు ఎంత గొప్పవిరా. మనం 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావురా. క్యాస్ట్ అనేది తీసేశానరా 92లో ప్రాస్పెక్ట్స్ లో. నువ్వు చదువుకున్నావురా, అక్కడ చదువుకున్న బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారా. ఎంతో మంది గొప్పవాళ్ళు అయ్యారా. నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి. తాగుడు కలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసావు. భగవంతుడు చూస్తున్నాడురా, నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా. ఎంత అవకాశం ఇచ్చావు మాట్లాడుకునే దానికి అందరికీ. ఇన్ని సంవత్సరాల్లో ఏ మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కానీ ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా? ఆ బిడ్డలు మన బిడ్డలరా. మీరెంతో నాకు అక్కడ ఉన్నవాడు కూడా, నా కూతుర్లు నా కుమారులు. ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావు? వాడి దగ్గర ఏది ఆశించరా? నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావు? ఎందుకు ఇంట్లో ఉండే పని వాళ్ళందరినీ కొడుతున్నావు? పనివాడు వాడు పని చేసుకోవడానికి మనల్ని మన ఇంటికి వచ్చాడురా. ఆ పనివాడిని కొట్టడం చాలా మహాపాపంరా. నేను వేరురా, నేను దండించడం వేరురా. నేనెవరిని ఆ చిన్న చిన్న వాళ్ళని కొట్టి అజ్జేసి ఇచ్చేసి చేయలేదురా. సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు తిడతాడు అంటే అది షూటింగ్లో చేసినా జరిగిండొచ్చేమో. కానీ ఇంట్లో ఉండి ఇన్ని 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పనివాళ్ళు ఉన్నారు. నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరిని కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి. వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుండొచ్చు. నేను వద్దు అని వాడిని బతిమారాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడా. ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉండండి రా అన్నాను నేను. లేదు డాడీ, తప్పు చేయలేను. ఒకసారి వచ్చావు, మళ్ళీ తప్పు చేశావు, మళ్ళీ వెళ్ళావు, మళ్ళీ ఈసారి తప్పు చేయనన్నావు. ఏమండి వీడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది. ఇంట్లో పెట్టుకున్నా. మళ్ళీ నువ్వు చేస్తున్నది, ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకే తెలుసు. ఇది ప్రజలు నమ్ముతారా లేదా అనవసరం నాకు. నేను నీకు చెప్తున్నా, ఇంతటితో పురుష్ స్టాప్ పెట్టాలి. 3 రోజుల నుంచి రకరకాలుగా రాస్తున్నప్పుడు నా మనసు ఆవేదనతో ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మోహన్ బాబు యూనివర్సిటీ ఇస్ గ్రేటర్ దాన్ టెంపుల్స్, గ్రేటర్ దాన్ టెంపుల్స్. బిడ్డలను కాలేజీలో చేర్చుకునే ముందు చెప్తారు, అందుయ ఎంత ఉంది యూనివర్సిటీ రూల్స్, ఇది మా పద్ధతి, మీకు ఇష్టమైతే చేర్చండి. గవర్నమెంట్ బిడ్డలను గవర్నమెంట్ ఏమి ఇస్తుందో అది ఇంత పర్సంటేజీ. వాళ్ళకు కూడా మీ దగ్గర ఎందుకు డబ్బు తీసుకుంటున్నావు అంటే దానికి అర్థం పరమార్థం చెప్పాము. దొంగతనంగా తీసుకోలేదు, ప్రతిదానికి చెక్కులు ఉన్నాయి, అది అకౌంట్ ఉంది. దానిలో తప్పులు జరిగితే డిపార్ట్మెంట్ ఉంది, కాలేజీ నుంచి అయిన తప్పు జరిగితే గవర్నమెంట్ ఉంది. ఇవన్నీ నీకు తెలుసు. ఈ రోజున ప్రపంచంలోనే 1గా చేయాలని మీ అన్న కష్టపడి ఇతర దేశాల్లో 1 యూనివర్సిటీ టైఅప్ చేశాడు. ఈ రోజున నువ్వు చేసిన విధానం ఏమిటి? నువ్వే ఒకప్పుడు నాకు ఇవి ఏమొద్దు నేను యాక్టింగ్ అన్నావు. ఈ రోజున ఏం చేస్తున్నావు? విద్యాలయాలు విధపడ్డావు. తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళరా. కొంతమందికి డబ్బు కట్టలేకపోవచ్చు, కట్టిన వాళ్ళకు కొంత సహాయం చేసావు. అంతా సహాయం చేయలేము. బ్యాంకుల్లో డబ్బు కట్టాలి, లెక్చరర్స్కి డబ్బులు ఇవ్వాలి, యూనివర్సిటీ బ్రహ్మాండంగా నడపాలంటే మంచి లెక్చరర్స్ కావాలి. ఇవన్నీ తెలిసి చేస్తున్నావురా 32-33 సంవత్సరాల నుంచి. అది పక్కన పెడితే అందరినీ కొట్టడానికి వస్తావు, అందరినీ కొట్టడానికి వస్తావు, మీ అన్నం తిడతావు. ఒక వ్యక్తి వినయ్ గారనే ఆయన వ్యక్తి హెల్ప్ చేయడానికి వస్తే ఆ వినయ్ ఎవరు నాకు చంపేస్తాను వాడు అన్నావు. ఇవన్నీ ఎంత తప్పురా. చంపేస్తానంటావు, మీ అన్నను చంపేస్తానన్నావు. చంపరా చూద్దాం, మీ అన్నను నేనేనా, నేనే అన్నా. తాకరా నీ ధైర్యం ఉంటే అన్నా. ఎంతమందిని చంపాలనుకుంటున్నావు, ఎంతమందిని చేయాలనుకుంటున్నావు, నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు ఆలోచించుకో. ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు. ఇది నా కష్టార్జితం. మా నాన్నగారు 10 రూపాయలు 10 పైసలు కూడా ఇవ్వలేదురా. మంచి జన్మనిచ్చాడు మా నాన్నగారు. మద్రాసుకు వెళ్ళి వీధుల్లో అడుగు తిన్నానురా, ఒక పూట కూడా భోజనం లేకుండా అడుగు తిన్నానురా. న్యాయంగా మోహన్ బాబు తిడతాడు కొడతాడంటారు కానీ మోసగడన లేదురా. నీట్ పార్లమెంటేరియన్గా బయట వచ్చానురా. నువ్వు నా పరువు ప్రఖ్యాతులు మంట కలిపావు. ఏమిటి నేను చేసిన అన్యాయం? నీకు జన్మనిచ్చాను,
అదా నేను చేసిన పాపం. అందుకే ఇది నా ఇల్లు అన్నావు నువ్వు, నీ ఇల్లు కాదు. నీ కష్టార్జితంతో నువ్వు సంపాదించుకున్న ఇల్లు నీది, ఇది నా డబ్బు, నా కష్టార్జితం. నా కష్టార్జితంలో నేను పిలిస్తేనే మీరు ఇంట్లోకి రావాలి. అటువంటిది పోగొట్టుకున్నావును, ఆస్తులు అంటావా, ముగ్గురికి సమానంగా రాయాలా లేదా అది నా ఇష్టం. ఆస్తులు ఇస్తానా లేకపోతే గంగపాలు చేస్తానా లేకపోతే ఎవరికైనా ధన ధర్మాలు చేస్తానా అది నాకు సంబంధించిందిరా, నా కష్టార్జితం రా. మీరు చేస్తున్న విధానం గుణగణాలు కావాలరా, మందు తాగచ్చురా. ఎంత తాగాలి? నేను కూడా 1 or 2 పెక్స్ నేను తీసుకుంటా. ఇది తప్పు కాదు, జనానికి తెలియాలి నా డబ్బు ఇది. ఏ తాగి ఎవరిని కొట్లా, తాగి నా నేను తింటున్నా, అది ప్రజలకు అక్కర్లా. నేను తప్పు చేస్తేనే ప్రజలకు కావాలా? ఇవన్నీ ఉన్నాయిరా, ఇవన్నీ తెలుసుకో. జర్నలిస్ట్ సోదరులారా, మీకు నా గతాన్ని తెలుసు, నా భవిష్యత్తు, నేను ఎక్కడి నుంచి వచ్చాను కూడా మీకు తెలుసు. ఈ రోజున మీరు రాస్తున్న విధానం నా బిడ్డ నన్ను కొట్టాడన్నారు, ఎంత తప్పు. ఈ రోజున నా బిడ్డ మీద కోపంతో అవును చెప్పచ్చు, కాదు వాడు నా మీద చెయ్యత్తలేదు. వాడు నేను ఘర్షణ పడ్డాం, ఘర్షణ వేరు, కొట్టుకోవడం వేరు. గాయాలతో హాస్పిటల్కి వచ్చి కుంటుకుంటుగా నడిచాడు. మళ్ళీ ఏమని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాడు, ఎవరో ఇద్దరున్నారు, వాళ్ళిద్దరు నా మీద దాడి చేశారన్నాడు. నా ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తుల గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పవలసిన అవసరం అతనికి లేదు, హక్కు లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలుసుకోవాల్సిన విషయం, నా ఇంట్లో ఉండే వర్కర్స్ మీద నేను కంప్లైంట్ ఇవ్వాలి. నువ్వు పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి నువ్వు చొరబడి ఈ ఇల్లు నాదంటూ ఇంట్లో పనిచేస్తున్న వర్కర్స్ మీద కంప్లైంట్ ఇచ్చావు, అది ఎంతవరకు పోలీసు న్యాయమో రూల్సో చూద్దాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటికి వచ్చింది, వాళ్ళకి రాశాను ఉత్తరం, అయ్యా నేను సీనియర్ సిటిజన్ని, నాకు రక్షణ లేకుండా ఉంది, నా బిడ్డ వల్ల నా ఇంట్లో ఇచ్చి నా బిడ్డను పంపించేసి ఇది నా ఇల్లని. వాళ్ళు నాకు సమాధానం ఇవ్వలేదు, ఇవ్వకపోగా ఎవరిని పట్టించుకోలేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఏమండి రూల్స్ ప్రకారం నా బిడ్డ ఇంట్లోకి రాకూడదంటే మాకు హయ్యర్ డిపార్ట్మెంట్ హయ్యర్ అథారిటీ వాడు ఫోన్ చేశారు, మీరు ఎవరిని స్టాప్ చేయొద్దండి, బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళని స్టాప్ చేయండి అన్నారు. 2 రోజుల నుంచి 10 మంది 20 మంది వస్తున్నారు, వాళ్ళు అలా చూస్తూ నిలబడ్డారు, వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు, వాళ్ళ మీద మళ్ళీ వదిలేస్తున్నారు. ఎవరిని నిందించాలి? బట్ ఐ గివ్ రెస్పెక్ట్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళకి ఎవరు ఏ అధికారి ఫోన్ చేశాడో, ఆ అధికారికి ఏ ఏ పొలిటీషియన్ చేశాడో అది వాళ్ళకే వదిలేస్తున్నా. కాబట్టి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా మేము సంబంధం లేదని అంటున్నారు. కాబట్టి నేను నా బిడ్డను నిన్ను నాపు చేస్తున్నా, నువ్వు ఇంట్లోకి వచ్చే అధికారం నీకు లేదు, నువ్వు వచ్చి నీ బిడ్డను తీసుకెళ్ళు. సంతోషం, నువ్వు రాలేదు, నీ బిడ్డను జాగ్రత్తగానే చూసుకుంటావు. టేక్ కేర్ యువర్ సెల్ఫ్ డాటర్, దట్స్ ఆల్. మీ అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయింది, రేపు ఎల్లుండో మీ అమ్మను పిలిపించి బాగైన తర్వాత ఇదిగో నువ్వు నీ కొడుకు బిడ్డను తీసుకెళ్ళి వాడికి అప్పచెప్పని చెప్తాను పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో. ఇది 100% జర్నలిస్ట్ సోదరులారా, ఫుల్ స్టాప్ పెట్టండి. మీకు కుటుంబాలు ఉన్నాయి, మీ యజమానులకు కుటుంబాలు ఉన్నాయి. మీ కుటుంబాల విషయాలు, మీ యజమానుల కుటుంబాల విషయాలు మేము ఎవరు జోక్యంగా చేసుకోరా. మేము నటీనటులం, మాది తప్పుంటే నటుడుగా నన్ను ఫెయిల్యూర్ అని రాయండి, నా నటన బాగలేకపోతే రాయండి. బట్ ఇంటి లోపల సందులో నుంచి చూస్తూ తప్పు చేస్తున్నామని ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాయకండి. మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇన్ని రోజులు హృదయపూర్వకంగా ఎంకరేజ్మెంట్ చేశారు, ఆ ఎంకరేజ్మెంట్కు నమస్కారం చేసుకుంటూ ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ పోలీస్ డిపార్ట్మెంట్. మీరు న్యాయంగా ధర్మంగా నడుచుకోండి, ఎవరికి తొత్తుల్లాగా ఉండొద్దండి అని మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. నన్ను హాజరుపరచమన్నారు, 10:30 రమ్మన్నారు, మీరందరూ చూశారు. నాకు మొన్న ఫస్ట్ రోజు తగిలి బాగా నొప్పి వచ్చింది మెడ కాలు. 3 వారాల క్రితం ఫైట్లో నాకు మజిల్ టైర్ అయింది, గ్రేడ్ 1 టైర్ రైట్ లెగ్లో, లెఫ్ట్ లెగ్లో మళ్ళీ దెబ్బలు తగిలాయి మొన్న. సో అందుకే కొంచెం బ్యాలెన్స్ ఇది ఉంది. మందులు హెవీ మెడికేషన్ ఇచ్చారు, ప్యాచ్ హెవీ ప్యాచ్ కూడా వేశారు నాకు, దానివల్లే కొంచెం నడుస్తున్నాను. అండ్ ఇప్పుడు అందుకే రిక్వెస్ట్ చేసుకుని సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, పాప ఉంది, సెటిల్ చేసుకొని నేను వస్తాను సార్ కొంచెం సెట్ చేసుకొని అని పోలీసులు గారికి రిక్వెస్ట్ చేసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాను. మీ నాన్నగారు నిన్న ఒక ఆడియో రిలీజ్ చేశారు, అందులో చెప్తున్నారు మనోజ్ మధ్యానికి సార్, దాని గురించే సార్ చెప్పాను. మధ్యానికి బానిసై ఇలా ప్రవర్తిస్తున్నాడు, అందుకే నేను మనోజ్ విషయంలో సీరియస్ గా ఉన్నాను అని చెప్తున్నాను సార్. మధ్యానికి బానిసై ఎవరిని కొట్టాను సార్? నా పిల్లల్ని కొట్టానా, నా భార్యను కొట్టానా, మా అమ్మను కొట్టానా, మా నాన్నను కొట్టానా? ఇవన్నీ నేను మధ్యాహ్నం బ్యాలెన్స్ అందరినీ కొడుతున్నాను, పొన్నాలు కొడుతుంటే సీసీటీవీలు తెప్పింటి సార్, అది దొంగతనం చేసింది నేను కాదు సార్, అది తెప్పింటి సార్ అంతా. అప్పుడు మాట్లాడదాం సార్. నన్ను హాజరుపరచమన్నారు, 10:30 రమ్మన్నారు, మీరందరూ చూశారు. నాకు మొన్న ఫస్ట్ రోజు తగిలి బాగా నొప్పి వచ్చింది మెడ కాలు. 3 వారాల క్రితం ఫైట్లో నాకు మజిల్ టైర్ అయింది, గ్రేడ్ 1 టైర్ రైట్ లెగ్లో, లెఫ్ట్ లెగ్లో మళ్ళీ దెబ్బలు తగిలాయి మొన్న. సో అందుకే కొంచెం బ్యాలెన్స్ ఇది ఉంది, మందులు హెవీ మెడికేషన్ ఇచ్చారు,
ప్యాచ్ హెవీ ప్యాచ్ కూడా వేశారు నాకు, దానివల్లే కొంచెం నడుస్తున్నాను. అండ్ ఇప్పుడు అందుకే రిక్వెస్ట్ చేసుకుని సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, పాప ఉంది, సెటిల్ చేసుకొని నేను వస్తాను సార్ కొంచెం సెట్ చేసుకొని అని పోలీసులు గారికి రిక్వెస్ట్ చేసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాను. మీ నాన్నగారు నిన్న ఒక ఆడియో రిలీజ్ చేశారు, అందులో చెప్తున్నారు మనోజ్ మధ్యానికి సార్, దాని గురించి సార్ చెప్పాను. ఏమంటారు మధ్యానికి బానిస అయ్యి ఇలా ప్రవర్తిస్తున్నాడు అందుకే నేను మనోజ్ విషయంలో సీరియస్ గా ఉన్నాను అని చెప్తున్నాను సార్? మధ్యానికి బానిస అయ్యి ఎవరిని కొట్టాను సార్? నా పిల్లల్ని కొట్టానా, నా భార్యను కొట్టానా, మా అమ్మను కొట్టానా, మా నాన్నను కొట్టానా? ఇవన్నీ నీ మధ్యానికి బాలించి అందరినీ కొడుతున్నాను, పొన్నలు కొడుతుంటే సీసీటీవీలు తెప్పింటి సార్, అది దొంగతనం చేసింది నేను కాదు సార్, అది తెప్పింటి సార్ అంతా, అప్పుడు మాట్లాడదాం సార్.